ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటు అంశం విషయంలో ఇప్పుడు ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేదే ఇప్పుడు అందరిలో ఒక ఆసక్తికరంగా మారిన అంశం ఎందుకంటే గవర్నర్ దగ్గర నుంచి ఆమోదం లభించినా సరే న్యాయస్థానాల నుంచి ఎప్పుడైతే అడ్డంకులు ఏర్పడుతున్నాయో ఆ అడ్డంకులను తొలగించుకునేందుకు ఒక పక్క ప్రణాళికతో సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి వస్తున్న అడ్డంకుల్ని క్లియర్ చేసుకునే పనులు అయితే పడ్డారు అనేది తాజాగా ప్రభుత్వం నుంచి అలాగే ఆ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ నుంచి వినిపిస్తున్న ప్రధాన అంశం అయితే ఇక్కడ ఏంటి అంటే హైకోర్టులో ప్రధానంగా అభ్యంతరంగా ఉన్న రాజధాని పెండింగ్ ప్రాజెక్టులతో పాటు అమరావతి రైతులకు ఇచ్చిన హామీల విషయంలో కూడా ఒక స్పష్టమైన ప్రణాళికలను రూపొందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సిద్ధమైంది అనేది అంటే ఆ స్పష్టమైన ప్రణాళిక రూపొందించడంతో పాటు న్యాయస్థానాలకు కూడా ఒక హామీ ఇచ్చేందుకు ఇప్పుడు ప్రభుత్వం ఒక వ్యూహ రచన చేస్తోంది ఆ హామీ అంటే రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూముల విషయంలో రైతులకు గత ప్రభుత్వం ఇస్తానన్న చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నెరవేర్చేందుకు గనక ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందిస్తే న్యాయపరమైన చిక్కులు తప్పుతాయి అనేది అంటే దీనికి సంబంధించి అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సమీక్షలో ఒక కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజధాని ప్రాంత రైతులకు అంటే అమరావతి ప్రాంత రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అంటే అమరావతిలో ఈ పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్ని పూర్తి చేయగలిగితే అంటే ఇప్పుడు సగం సగంలో ఆపేస్తారేమో అని భయంతోనే రైతులు ఆందోళన చేస్తున్నారు కాబట్టి ఆ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుని ఇమీడియట్గా పూర్తి చేయగలిగితే కనుక రైతుల్లో భయాందోళనకు పులిష్టాప్ పడుతుంది దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇప్పుడు అమరావతి ప్రాజెక్టుల కోసం అవసరం అవుతాయి కాబట్టి అవన్నీ త్వరగా వచ్చేస్తే వాటిని పూర్తి చేసేస్తే కనుక ఈ ప్రాజెక్టు అమలు చేస్తే ఇమీడియట్గా ఈ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేస్తే ఈ పిటిషన్ వేసిన రైతులు ఎవరైతే ఉన్నారో స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించినట్లు అవుతుంది ప్రభుత్వం నుంచి రాజధాని రాజధాని వికేంద్రీకరణపై కూడా హైకోర్టులో ఉన్న పిటిషన్లు ఏవైతే ఉన్నాయో జగన్ సర్కార్కి కాస్తంత ఆ పిటిషన్ రూపంలో ఉన్న వాటికి రిలీఫ్ దక్కే అవకాశం ఉంటుంది జగన్ సర్కార్కి కూడా ఊరటు ఊరట దక్కుతోంది అనేది అలాగే వాళ్ళకి ఇస్తానన్న కమర్షియల్ ల్యాండ్స్ విషయంలో కానీ రెసిడెన్షియల్ ప్లాట్ల విషయంలో కానీ వాటిల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఇప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఇప్పుడు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనే సంకేతం కూడా అనే భరోసా కూడా రైతులకు కల్పించాలి దానికి సంబంధించి ఒక పక్క ప్రణాళిక సిద్ధం చేయాలి అనే చర్చ అయితే నడిచింది దానికి సంబంధించి అధికారులు ఇప్పుడు అదే పనిలో నిమగ్నమయ్యారు మొత్తం మీద అమరావతి ప్రాజెక్టుల మీద అలాగే హైకోర్టు ఎప్పుడైతే ఫోకస్ చేసిందో అమరావతి ప్రాజెక్టుల మీద దానికి సంబంధించి ఒక స్పష్టమైన హామీ ఇప్పుడు న్యాయస్థానానికి ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది అదే కనుక జరిగితే ఈ ఇష్యూ క్లియర్ అవుతుంది క్లియర్ అయిన తర్వాత యథావిధిగా మూడు రాజధానుల ఏర్పాటు అనేది జరుగుతుంది అనేది ఒక పక్కా ప్రణాళికతో వ్యూహాత్మకంగా మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లైన్ క్లియర్ చేసుకునే ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది అనేది ఈ సమీక్షను బట్టి అర్థమైంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి